హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి దివాళీ రోజు మార్నింగ్ అండి. సో నేను మార్నింగ్ లేచి వచ్చేసేసి పూజ కూడా చేసేసుకున్నానండి. చేసుకున్న వెంటనే నేను కిచెన్లోకి వచ్చి ఇక్కడ గారెలు వేయడానికి నేను పప్పు నానబెట్టుకున్నానమాట. దాన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మాకు ఇక్కడ గ్రైండర్స్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు, బట్ నేనైతే ఎక్కువ మిక్సీలోనే వేస్తానమాట గారెలు పిండి కూడా. సో ఇలా కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఎందుకు అంటే మిక్సీలో మనం వాటర్ వేస్తే కనుక అలగదు, కానీ గట్టిగా వేయకపోతే కనుక గారెలు రావన్నమాట. అండ్ అది మిక్సీ పట్టేసుకున్నాక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అల్లం చట్నీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని చాయ్ మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి వేసి బాగా వేపుకుంటున్నాను అనమాట. చాయ్ మినపప్పు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి క్వాంటిటీ, అప్పుడు మనకి ఎక్కువ కావాలంటే చట్నీ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవన్నీ బాగా వేగాక నేను దీన్ని మిక్సీలోకి తీసుకున్నాను అనమాట. సో ఈ చట్నీకి కొంచెం ఘాటుగా ఉంటుంది అల్లం చట్నీ కాబట్టి. సో మనం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాము ఇందులో. సో చూసారు కదా అల్లం అనేది నేను ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సో చింతపండు కూడా మనం ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి, నిమ్మకాయ సైజ్ అంటారు కదా. సో అలాగా చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చింతపండు జ్యూస్ అనేది నేను తీస్తున్నాను అనమాట. డైరెక్ట్గా అలా వేయచ్చు, బట్ నాకు ఎందుకు అలా నచ్చదండి. సో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటానమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే వాటర్ యాడ్ చేస్తే ఆ పప్పు అనేది సరిగ్గా నలగదండి మిక్సీలో. సో ఫస్ట్ ఈ అల్లం అండ్ మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అండ్ షుగర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో అది తెలియకుండా ఉండడానికి అనమాట. అండ్ ఇప్పుడు ఈ చింతపండు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అది గ్రైండ్ చేసుకున్నాక. సో చూసారు కదా ఇదండి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇది ఇలా మనం గట్టిగానే తీసుకుని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట ఈ చట్నీ అనేది, తొందరగా పాడైపోదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 20 డేస్ అలా కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఎండుమిర్చి తీసుకుని నేను తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఈ తాలింపు వేగే లోపల నేను చట్నీ అనేది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో అల్లం చట్నీ అనేది చాలా సింపుల్ అండి అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. మనం హోటల్స్లో తింటాం కదా సేమ్ అలాగే ఉంటుంది. అండ్ గారెల్లోకి అయితే స్పెషల్లీ చట్నీ చాలా 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 బాగుంటుంది అనమాట. సో చూసారు కదా నేను ఇలా గట్టిగా తీసేసుకున్నాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్తో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటానమాట. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది చట్నీ అనేది. అండ్ నెక్స్ట్ నేను గారెలు వేసుకోవడానికి కొంచెం జీలకర్ర అండ్ సరిపడా ఉప్పు తీసుకున్నాను, బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. అంటే గారెలు అనేవి నేను పొద్దున్నే నైవేద్యం పెడదాం అనుకున్నాను, సో అందుకని నేను ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా గారెలు బాగా కలిపేసుకుని నేను గారెలు వేసుకుంటున్నాను. సో నేను మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటేనే గ్రైండ్ చేయాలండి, లేకపోతే మిక్సీ సౌండ్ వచ్చేస్తుంది, వర్క్ చేయదు అనమాట. సో అందుకని నేను కొంచెం నాకు గారెల పిండి కొంచెం పలుచగా ఎప్పుడైనా అయితే కనుక ఒక చిన్న టిప్ చెప్తున్నాను. గారెల పిండి ఎప్పుడైనా సరే పలుచగా అయిపోతే కనుక మనం కొంచెం మైదా యాడ్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది సరిపోతుంది, అప్పుడు మనకి గారెల షేప్ అనేది చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఇలా వేసుకోవాలి. అండ్ చాలామంది కవర్ మీద వేస్తారు కదా గారెలు అనేవి, సో నాకు ఎందుకో ఈ చేతి మీద అలవాటు అయిపోయిందండి అలాగా. సో నేను కొంచెం వాటర్ చేతికి అప్లై చేసుకుని అప్పుడు నేను గారెల షేప్లో ఒత్తుకుంటానమాట. సో అప్పుడు నాకు ఈజీగా గారెలలాగా వచ్చేస్తాయి. సో నాకు ఇలా అలవాటు అయిపోయి నేను అసలు కవర్ యూజ్ చేయను, కానీ చాలామంది కవర్ మీద కూడా వేస్తారు కదా. సో ఇలా నేను గారెలన్నీ వేసేసుకున్నాను. ఇవాళ గారెలన్నీ వేసేసుకున్నాక నేను వెళ్ళి నైవేద్యం పెట్టేశాను దేవుడికి. అందరూ చేసుకునేదే, సో నేను ఎక్కువ చూపించకూడదు అనుకున్నాను. జస్ట్ నేను అసలు ఏం చేశాను ఆ డే మార్నింగ్ ఏం చేశాను అన్న దానికి నేను చూపించడానికే చూపించాను తప్ప, ఈ గారెలు వేసుకోవడం మీ అందరికీ వచ్చాను నాకు తెలుసు, నేను ఏ స్టైల్లో వేస్తున్నాను అన్నదానికి చూపించాను అంతే. సో ఇలా గారెలు తొందరగానే వేగిపోతాయండి, సో ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి. సో చూసారు కదా గారెలు రెడీ అయిపోయాయి. నేను ఇలా మొత్తం అన్నీ వాయలు వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇలా అన్నీ వేగాక తీసేసుకోవాలి. సో చూసారు కదా మా గారెలు అన్నీ రెడీ అయిపోయాయి అల్లం చట్నీతో, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట.
అండ్ నెక్స్ట్ నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను. ఇది వచ్చి కాజు కత్లీ అండి. ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే మనం హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. సో సపోజ్ మనం 2 కప్స్ ఆఫ్ జీడిపప్పు తీసుకుంటే కనుక 1 ఫుల్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అలా తీసుకుని సో ఫస్ట్ నేను షుగర్ ప్యాన్లో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం తీగ పాకం వచ్చేదాకా మనం దాన్ని బాగా ఉడకనివ్వాలి. సో నేను పక్కన పులిహోర కూడా చేసుకుంటున్నాను. సో దానికోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను అనమాట. రైస్ ఉడుకుతుంది. సో ఈ పక్కన నేను ఏం చేస్తున్నానంటే స్వీట్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా లైట్గా మరీ తీగ పాకం మరీ బాగా ఎక్కువసేపు ఉంచకూడదండి. కొంచెం మీకు అలా తెలుస్తుందంటే చాలు, వెంటనే మనం కాజుని గ్రైండ్ చేసేసుకుని మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, తీగ పాకం అయితే వచ్చిందని అనిపించింది నాకు. సో నేను వెంటనే ఏం చేశానంటే గ్రైండ్ చేసుకుపెట్టుకున్న కాజుని నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను. సో చాలా తొందరగా అయిపోద్దండి, 15 మినిట్స్ అయిపోతుంది అనమాట మనకి స్వీట్ అనేది. అండ్ చెప్పాలి అంటే మోర్ ఓవర్ మనం షాప్స్లో కొనుక్కుంటే కేజీ వచ్చేసి ఒక 1500-1000 అలా ఉంటుంది కదా, బట్ అంత వర్త్ పెట్టి బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదని అనిపించింది. నేను ఇదైతే ఫస్ట్ టైం చేశాక నాకైతే అనిపించింది, ఎప్పుడైనా మనం స్వీట్స్ తినాలి అంటే మనం ఇంట్లో చేసుకోగలం అనమాట. ఇది అంత ఈజీ రెసిపీ. సో చూస్తున్నారు కదా, నేను బాగా మిక్స్ చేసుకుని మొత్తం ఉండలు అనేవి ఏమీ లేకుండా నేను బాగా కలుపుకున్నాను అనమాట. అండ్ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇది మనం ఎప్పుడు దాకా ఉంచాలి అంటే ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటుంది కదా, సో మనం ఆ టైంలో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేయాలి. సో చూస్తున్నారు కదా ప్యాన్కి అంటుకోకుండా ఎలా వచ్చేస్తుందో. సో మనకి ఇది అయితే రెడీ అయిపోయింది అండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే పార్చ్మెంట్ పేపర్ తీసుకుని దాని మీద మనం ఘీ అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం రెడీ అయిపోయిన ఈ బ్యాటర్ అంతా కూడా మనం దీని మీద తీసుకోవాలి. సో ఘీ అనేది ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే కింద అంటుకోకుండా ఉండడానికి మొత్తం మనం ఘీ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న వెంటనే మనం ఇది చాలా వేడిగా ఉంటుంది కదండి, సో మనం దాన్ని బాగా ఇలాగా చల్లార్చుకోవాలన్నమాట. కదుపుతూనే ఉండాలి, లేకపోతే అలా అని వదిలేసామనుకోండి పై లేయర్ అంతా ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఇలా రిపీటెడ్గా దీన్ని ఇలా కొంచెం కదుపుతూ ఉండాలన్నమాట. మొత్తం ఆ ఘీ అంతా దానికి పడుతుంది, ప్లస్ చల్లారుతుంది కూడా బాగా. సో ఇది కొంచెం ఇప్పుడు పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో స్ప్రెడ్ అయిపోతుంది కదా. దీన్ని కొంచెం చపాతి ముద్ద ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో అలా కలపడం వల్ల కొంతసేపటికి అది గట్టి పడిపోతుంది. సో చూస్తున్నారు కదా, అలా బాల్లాగా వచ్చింది అంటే మనం కరెక్ట్ టెక్స్చర్లో తీసినట్టు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నేను ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని చల్లార్చుకుంటూ గట్టిగా అయ్యేలాగా నేను చేస్తున్నాను అనమాట. సో ఇది ఈజీ మెథడ్ అండి, మన చెయ్యి కాలకుండా అండ్ అంటుకోకుండా ఉండడానికి ఇది బెస్ట్ మెథడ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపించి నేను ఇంకా ఫోల్డ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని చల్లార్చుకోవాలి అండ్ మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటే కొంచెం టైం ప్రాసెస్ అండి, ఇది పర్వాలేదు, ఒకసారి చేస్తే ఎవరికైనా వచ్చేస్తుంది, ఇది పెద్ద కష్టం ఏమీ కాదు. సో అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో నాకు టెక్స్చర్ కరెక్ట్ అనిపించింది, సో వేడి కూడా తగ్గినట్టు అనిపించి నేను ఇక్కడ చేత్తో ఒక్కసారి నేను చేత్తో ట్రై చేశాను అనమాట. సో చూసారు కదా, గట్టి పడిపోయింది అండ్ మీరు బాల్లా చేస్తే బాల్లాగా వచ్చేస్తుంది కదా. సో నేను ఇంకొక పేపర్ తీసుకుని దానికి కూడా ఘీ అప్లై చేసుకున్నాను అనమాట. ఘీ అప్లై చేసుకుని నేను ఏం చేశానంటే దాన్ని రివర్స్లో పైన వేసాను. ఆ పేపర్ అనేది వేసి నేను చపాతి చేసుకునే కర్రీ ఉంది కదా రోలర్, దాంతో నేను ఒక్కసారి రోల్ చేసుకున్నా. ఇలా చేయడం వల్ల మొత్తం ఈక్వల్గా వస్తుందని. సో అందరూ చాలా థిక్గా కట్ చేస్తారు కదా, సో నేను కొంచెం పలుచగా కట్ చేశాను. అంటే ఏం లేదండి, కొంచెం ఎక్కువ పీసెస్ వస్తాయి కదా అందుకని అనమాట. సో ఇలా నీట్గా రోల్ చేసేసుకున్నాక మనం దీన్ని తీసి పీసెస్లా కట్ చేసుకోవడమే అనమాట. సో చూసారు కదా, ఇలా నేను రోల్ చేసుకున్నాను. జనరల్గా ఏం చేస్తారు అంటే స్వీట్ షాప్స్లో ఆ సైడ్స్ కార్నర్స్ అంతా కూడా నీట్గా కట్ చేసేసి ఒక స్క్వేర్ పీస్ లాగా కట్ చేస్తారు. బట్ నేను మళ్ళీ అది తీసి మళ్ళీ కట్ చేసి అది గట్టి పడిపోతే మళ్ళీ సరిగ్గా టేస్ట్ అనేది బాగోదేమో అని చెప్పి నేను ఇలాగే కట్ చేసేసాను. సో ఇంట్లోకే కదా ఏమైందిలే,
అని చెప్పి నేను ఇంక ఇలా కట్ చేస్తాను అనమాట. మళ్ళీ ఆ సైడ్స్ అంతా తీస్తాము. మళ్ళీ తర్వాత చేసేటప్పటికి అది గట్టి పడిపోతే సరిగ్గా పీసెస్ అనేవి కట్ అవ్వవు కదా. సో ఎందుకులే అనవసరంగా వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఇలా కట్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, నాకు నైఫ్కి నేను ఎంత ఘీ రాసినా కూడా అంటుకుందండి. సో దీనికన్నా థ్రెడ్ అయితే బెస్ట్ అని అనిపించింది నాకైతే. థ్రెడ్తో అయితే ఇంకా ఫైన్గా కట్ అయిన ఫీల్ వస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నేను కట్ చేస్తుంటేనే పీసెస్ కింద వచ్చేస్తున్నాయి ఈజీగా బయటికి. నేను అసలు కష్టపడాల్సిన అవసరం లేకుండానే వచ్చేసాయి అనమాట పీసెస్. సో చూస్తున్నారు కదా ఎలా ఊడిపోయి వచ్చేస్తున్నాయో. సో కింద అంటుకోకుండా మనం ఘీ రాసాము కాబట్టి ఈజీగా తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, అదిగో చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉందో. నాకైతే మీరు నమ్మినా నమ్మకపోయినా స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా అయితే ఉంటాయో ఆ ఫీల్ అయితే వచ్చిందండి. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఇదైతే ఫైనల్ లుక్. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను 1 డేలో పోస్ట్ చేసేస్తాను, దివాళీ సెలబ్రేషన్స్. ఓకేనా, బాయ్.